తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తెలుగు భాషా పండితుడు గిడుగు రామ్మూర్తి పంతులు కృషితోనే తెలుగు రాష్ట్రాల్లో భాషాభివృద్ధి సాధించని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో జరిగిన గిడుగు 162వ జయంతి సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. తొలుత ఆయన చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి అంజలి ఘటించారు. భాష అనగానే మనకి గుర్తొచ్చేది గిడుగు గారు. గిడుగు గారు వచ్చి మనము పుస్తకాల్లో చదువుకున్నది ఒకసారి మనం మరొకసారి గుర్తు చేసుకుంటే, ఆయన వ్యవహారిక భాషని పాఠ్య పుస్తకాల్లో కూడా వాడాలి అని ఒక ఉద్యమం సాగించారు. ఈ రోజుల్లో మనకి భాష గురించి ఒక ఉద్యమమా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనము మన హక్కుల కోసం మాత్రమే ఉద్యమాలు చేశాం, కానీ ఆయన భాష కోసం ఉద్యమం చేశారు. పాఠ్య పుస్తకాల్లో ఎందుకు రావాలి? వ్యవహారిక భాషనే ఉపయోగించి ఎందుకు బోధనలు చేయాలి అని చూస్తే అది ఒక భాషా ఉద్యమంతో పాటుగా. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావులు పాల్గొన్నారు. మన కోసం వనం, వనం కోసం మనం అనే నినాదంతో మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామంలోని బౌద్ధ ధమ్మపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు వన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు బంతే అనాలియో గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ మాజీ సర్పంచ్ గన్నమని సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందరు దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పళ్ల మొక్కలను, పూల మొక్కలను పంపిణీ చేయనున్నట్లు అనాలియో వివరించారు. మంచి ఆరోగ్యం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ సాంఘిక సేవా కార్యక్రమంలో ఆసక్తి గల ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉండ్రాజవరం మండలంలో పలు గ్రామాల్లో మాతృభాష దినోత్సవాన్ని గురువారం నిర్వహించి భాషా సంస్కృతి పరిరక్షణపై అవగాహన కలిగించారు. ఈ మేరకు మోర్త ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు అష్టావధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కె శ్రీనివాస్, అష్టావధాని జె ప్రసన్నలక్ష్మి, తెలుగు ఉపాధ్యాయులు సిహెచ్ వి కృష్ణప్రసాదులు పాల్గొన్నారు. అష్టావధానంలో చివరి అంకమైనటువంటి ధారణ, ఇందులో ఇప్పుడు సమస్య ఇంకా ఉండ్రాజవరం శాఖ గ్రంథాలయంలో మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించి గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లైబ్రేరియన్ గుత్తుగొండ కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రీడర్స్ ఫోరం మెంబర్ ఆకెల శ్రీనివాస్, రిటైర్డ్ ఉపాధ్యాయులు కోట రాంప్రసాదులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. క్రీడలపై ఆసక్తి కలిగిన విద్యార్థులను ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తామని అమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అమలాపురం పట్టణంలో నిర్వహించిన 3K రన్ను ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. ప్రతి విద్యార్థిని, విద్యార్థులు తమలో ఉన్న క్రీడా ప్రతిభను చాటుకోవాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు క్రీడాపరంగా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడా ప్రతిభను చాటుకునే విధంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుండి నల్లవంతుని మీదుగా జీఎంసీ బాలయోగి స్టేడియం వరకు నిర్వహించిన
ఈ ర్యాలీలో అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి ప్రశాంతి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, విద్యాశాఖ అధికారి ఎం కమలకుమారి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు, స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి పిఎస్ సురేష్ కుమార్లు పాల్గొన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే, కారణం ఏంటంటే ధ్యాన్ చంద్ గారు, ఆయన కోసం మీ అందరూ తెలుసుకోవాలా, భారత హాకీకి ఆయన చేసిన సేవలు, భారతదేశం తరఫున హాకీ ఆడి కప్పులు గెలుచుకొచ్చి భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి గొప్ప క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గారు, ఆయన పుట్టినరోజుని ఇవాళ నేషనల్ స్పోర్ట్స్ డేగా ప్రకటించారు. ఈ సందర్భంగా మీ అందరూ పిల్లలందరికీ కూడా ఒకటే కోరుతున్నాం, మీకు అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించడానికి మేము కృషి చేస్తాం. మీరు ఉపాధ్యాయులు అందరూ కలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫున అన్ని క్రీడల్లో పాల్గొని ధ్యాన్ చంద్ గారిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో మీరు రాణించాలని, అనేక పథకాలని భవిష్యత్తులో ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మీరు సాధించుకురావాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ, ఏదైతే మనకి మన బాలయోగి స్టేడియం ఉందో ఈ స్టేడియాన్ని నిన్నే ఆయన వచ్చినప్పుడు మాట్లాడాను, ఈ స్టేడియంకి ఆదాయం లేదు కానీ మంచి బిల్డింగ్ ఉంది, ఇంకా స్థలం చాలా ఉంది, అందుకే నిన్న ఆయన చెప్పాను ఉన్న స్థలాన్ని ఉపయోగించుకొని మనము డబ్బులు వచ్చేలాగా చేసి. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాజోలి ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావు గురువారం పరిశీలించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఆలయం వెనుక దాతల సహకారంతో నిర్మిస్తున్న అన్నదాన భవన నిర్మాణ పనులు పరిశీలించారు. ఆలయానికి తూర్పు ఉత్తర దిక్కులలో ఉన్న 34.60 సెంట్ల భూమిని పరిశీలించి దీనిని మెరక చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అయ్యే ఖర్చు వివరాలను తెలుసుకున్నారు. కోనేరు నిర్మాణం, కళ్యాణ మండపాలు, భక్తుల సౌకర్యార్థం వసతి భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలించారు. అలాగే గుర్రాలక్క అమ్మవారి ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సముద్రపు ఒడ్డున దేవాలయ నిధులతో నిర్మించనున్న మరుగుదొడ్ల స్థలాన్ని పరిశీలించి అధికారులకు సలహాలు ఇచ్చారు. లైట్ హౌస్ వద్దనున్న దేవాలయ ఖాళీ స్థలాన్ని పరిశీలించి దీనిని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆలయం వద్ద నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బైర నాగరాజు, అంతర్వేది దేవస్థానం సర్పంచ్ కొండ జాన్బాబు, పల్లిపాలెం సర్పంచ్ ఒడుగు శ్రీనివాస్, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రావులపాలెం మండలం రావులపాడు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా ఒక లారీలో సుమారు 180 కేజీల గంజాయిని తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. రావులపాలెం టౌన్ సీఏ జేమ్స్ రత్న ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం తన సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక లారీ ఆపి తనిఖీ చేయగా అందులో 180 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించామని, విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్కు గంజాయిని తరలిస్తున్న లారీలో సివిఎస్ సింగ్, పంకజ సురేష్ కాక అనే ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Hold on.
అమలాపురం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో మాతృభాష దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. కవితా పోటీ నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలుగు వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు పితామహుడని కొనియాడారు. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు గిడుగు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్స్ కేవీఆర్ ఎన్ నరసింహారావు, ప్రిన్సిపల్ కె మనోహర్, ఆంధ్ర సేవారత్న అవార్డు గ్రహీత కరాటం ప్రవీణ్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. శారీరక మానసిక దృఢత్వానికి ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో వ్యాయామం అంతర్భాగం కావాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా గురువారం ఏర్పాటు చేసిన 3K రన్ను ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో క్రీడల పట్ల ప్రతి ఒక్కరికి ఉత్సాహం ఉందని, దీనిని అభివృద్ధి చేసుకుని అంతర్జాతీయ క్రీడా పోటీలో నెంబర్ 1గా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం క్రీడాకారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. పిల్లలకు మోటివేట్ చేసి పార్టిసిపేట్ చేసేసి ఈరోజు ఆఫ్టర్ దిస్ ర్యాలీ వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ ప్రైజెస్ ఆల్సో. సో ఈ ఉద్దేశం ఏదంటే ఇండియా ఫిట్ ఇంట్గా మారాలి, మన జిల్లా ఫిట్ ఏలూరుగా మారాలి. అది కాకుండా డైలీ అందరూ ఒక 30 మినిట్స్ ఫిట్నెస్ యాక్టివిటీస్కి, ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ వాకింగ్కి కేటాయించాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ 1 వీక్ స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు 3 కిలోమీటర్ ర్యాలీ కూడా చేశాము. ఈ తర్వాత ఒక ఫిట్ ఇండియా ప్లెజ్ తీసుకుంటాము. ఆ తర్వాత ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ మన జిల్లాలో చాలామంది ఉన్నారు. నా దగ్గర ఉండే వాళ్ళందరూ హ్యాండ్బాల్ ప్లేయర్స్. సో వీళ్ళందరూ నేషనల్ లెవెల్లో ఆడిన గెలిచిన వాళ్ళు. సో ఇలాంటి ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి సన్మానం కూడా చేపడుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావల్లి, డిఈఓ ఎస్ అబ్రహం, డిబిఈఓ బి ప్రభాకర్ రావులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో పులిహార ప్రసాదంలో పురుగు వచ్చిందని ఓ భక్తుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అప్రమత్తమైన ఆలయ అధికారులు ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రసాదాల తయారీ కేంద్రం పరిశుభ్రంగానే ఉన్నట్లు, అక్కడ ప్రసాదాల్లో పురుగు పడే అవకాశం లేదని అన్నారు. అయితే ప్రసాదాల తయారీ అనంతరం ఓ ట్రక్కు ద్వారా ప్రసాదాల విక్రయ కౌంటర్ల వద్దకు చేరతాయని, ఆ సమయంలో మార్గ మధ్యలో పురుగు పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే సంబంధిత కాంట్రాక్టర్ సెక్షన్ ఏఈఓ సూపర్ అటెండెంట్ సిబ్బందికి సంజాయిషి కోరుతూ మెమో జారీ చేశామని చెప్పారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయంలో గురువారం జరిగిన గిరిజన గ్రీవెన్స్ లో భాగంగా ఐటీడీఏ పీఓ జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, శాసనసభ్యులు చిర్రి బాలరాజులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ప్రతి నెల 4వ గురువారం గ్రీవెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. దీనిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే విధంగా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె అద్దయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాతృభాషతోనే మానవాభివృద్ధి, భీమవరం కలెక్టరేట్ లో స్పష్టం చేసిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తణుకులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ సంబరాలు, కవులు రచయితలను సన్మానించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైభవంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు, 2K రన్లో ఉత్సాహంగా పాల్గొన్న యువత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువు కోసం పేద విద్యార్థికి 10,000 విరాళం ఇచ్చిన తణుకు మానవతా సంస్థ. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి, తాడేపల్లిగూడెం క్రీడా దినోత్సవ సభలో ఉద్బోధించిన వక్తలు. గిడుగు రామ్మూర్తి కృషితోనే తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందిన మాతృభాష, రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. క్రీడలపై ఆసక్తి గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమలాపురంలో ప్రకటించిన ఎమ్మెల్యే ఐతాబోతుల. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన రాజోలు ఎమ్మెల్యే వరప్రసాదరావు అధికారులకు సూచనలు సలహాలు. శారీరక మానసిక దృఢత్వానికి దోహదపడుతున్న క్రీడలు, ఏలూరు ఇండోర్ స్టేడియంలో పేర్కొన్న కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.